స్వాగతం. నేను మియామణి. ముందుగా బుల్టన్ హెడ్లైన్స్. వాలంటీర్ల కార్యకర్తలపై అజమాయిషీ చేస్తే ఉద్యోగుల నుంచి పీకి పారేయాలని హెచ్చరించిన మంత్రి దాడిశెట్టి రాజా. ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని రెవెన్యూ సాగుకు సవాల్ విసురుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు. జీతాలు చెల్లించి కార్పొరేషన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా నాయకులు కాకినాడ రూరల్ నడకదురు గ్రామం కుసుమ సత్య ఫంక్షన్ హాల్ నందు మంగళవారం కాకినాడ జిల్లా ప్లేనరీ సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షులు కొరసాల కన్నబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి సిదిరి అప్పలరాజు, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపు కోసం సైనికులుగా పనిచేయాలని కొరసాల కన్నబాబు తెలిపారు. ఈ నేపథ్యంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అది కేవలం కార్యకర్తల వల్లే అని, వాలంటీర్ల వల్ల కాదని, వాలంటీర్లు ఎవరైనా కార్యకర్తలపై అజమాయిషీ చేస్తే ఆ బచ్చకాలను ఉద్యోగాల నుంచి పీకి పారేయాలని అన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ గారు జిల్లా నడుము నుంచి విచ్చేసినటువంటి కార్యకర్తల ఎదురుగా నిలబడి మాట్లాడేటటువంటి ఒక గొప్ప అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శిరస్సు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేటి జిల్లా ప్రతినిధి సమావేశం అత్యంత ఉత్సాహవంతమైనటువంటి వాతావరణం, అత్యంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభ సభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ కొరసాల కన్నబాబు గారు, ఈనాడు మనకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ మంత్రి గారు శ్రీ అప్పలరాజు గారు, గౌరవ మంత్రి దాసి రాజా గారు వచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు కట్ చేశారు. మన అధికారులకు వచ్చిన తర్వాత మన తలాఖా చేయించాలని చాలా మంది కార్యకర్తలు ఆశించారు, కానీ అది జరగలేదు. కాబట్టి కార్యకర్తలు నిలుస్తూ అనుకున్న మాట మాత్రం వాస్తవం. నేనే సమావేశంలో ఈ రాష్ట్ర గతినే మార్చడానికి కొన్ని నిర్ణయాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. నవరత్నాలని ఒకసారి చూడండి, మనం గడప గడపలు తిరుగుతున్నాం, గ్రామాలకు వెళుతున్నాం, పరిపాలనలో సంస్కరణ పాలకులంటే ఇలా ఉండాలనేటువంటి సచివాలయ వ్యవస్థ. కార్యకర్తల మీద ఇప్పుడే కన్నబాబు గారు అన్నారు, రాజకీయ వ్యవస్థలో ఉన్నవారంటే ప్రజలకు నమ్మకం సడలిపోయింది, దోపిడి, హెరాస్మెంట్, ఇబ్బందులు అనేటువంటి ఒక బాధ భావం కలిగిపోయింది ప్రజలకు. దాన్ని మార్చాడు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే ముందే సరుచుకొని నా వల్ల, నా పార్టీ వల్ల, నీ కుటుంబానికి ఈ మేలు జరిగిందని ప్రతిపక్ష వాళ్ళని కూడా అడిగేలాగా పనిచేశాడే జగనన్న. ఇది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉన్నటువంటి బలం. ఏ బలంగా లేదా? హుషారు రావడం లేదు ఆయన మీకు గట్టి కొట్టండి. ఇది కార్యకర్తల యొక్క బలం. ఈ కార్యకర్తలు చేసినటువంటి ఒక గొప్ప కార్యం ఏంటంటే, ఒక్కసారి ఈరోజు ఇంటికి వెళ్ళి ఆలోచించండి, నేను కార్యకర్తగా ఉండి జగనన్న ప్రభుత్వాన్ని తీసుకురావడం వల్ల కదా ఈ గ్రామంలో ఇంత అభివృద్ధి జరిగింది. అభివృద్ధి అంటే రోడ్లు కాదు, అభివృద్ధి అంటే బిల్డింగ్లు కాదు, అభివృద్ధి అంటే ఇల్లు లేని ఒక పేదవాడు సంతృప్తి కల తీరుతున్నటువంటి. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలంలోని కొసమాల గ్రామంలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని వెంచర్లు వేస్తాం, భవనాలు నిర్మిస్తాం, ఆపేద్దాము, రెవెన్యూకి ఉందా అని రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెవెన్యూ శాఖకు బహిరంగంగా సవాల్ విసురుతున్నారు. ఈ విషయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు తగ్గేదేలే అనే విధంగా పనిచేస్తున్నారు.
నోటీసు ఇస్తే మాకేం భయము, మేము వెంచర్లు నిర్మిస్తామని మమ్మల్ని ప్రశ్నించే అధికారి ఎవరు అని రియల్ ఎస్టేట్ వ్యాపారులు బహిరంగంగా మాట్లాడుతున్నట్లు ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఇటు ప్రభుత్వ భూమినే కాకుండా మరికొన్ని వెంచర్లు నిబంధనలకు విరుద్ధంగా వేసి విక్రయిస్తున్నారు. మరి ఈ అక్రమ వెంచర్లపై అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. జిల్లా పలాస డివిజన్లో ఉదయపురం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కొన్ని తరగతులను హై స్కూల్లో విలీనం చేయడంపై తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. 2 రోజుల క్రితం మొగిలిపాడులో కూడా ఇలాంటి కార్యక్రమమే తల్లిదండ్రులు చేపట్టారు. గ్రామాలకు దగ్గరలో ఉండే ప్రాథమిక పాఠశాలను కొనసాగించాలని తల్లిదండ్రులు వాళ్ల గోడును ప్రభుత్వానికి తెలియజేసుకున్నారు. ఈ ఆందోళనలో భాగంగా తరగతి గదిలో పిల్లలందరినీ తల్లిదండ్రులు బయటకు తీసుకుని వెళ్లిపోయి తరగతి గదులను మూసివేశారు. అనంతరం స్కూల్ ఎదుట తల్లిదండ్రులు బయటాయించి నినాదాలు చేశారు. మన పాఠశాల విలీనంలో భాగంగా ముగుల్పట్టు పాఠశాలని హై స్కూల్లో విలీనం చేస్తున్నారన్న అయితే ఈ రోడ్డు పాయింట్లు మొత్తం కూడా గ్యాస్ కోడం, పెట్రోల్ బంక్, అదేవిధంగా చుట్టుపక్కల కూడా ఫ్యాక్టరీలు, రైస్ మిల్స్ ఉన్నాయి. మరి దగ్గరలోనే NH16 మరి క్వారీ అన్నీ ఉండడం వల్ల పిల్లలు అదే రోడ్డును వెళ్ళవలసి ఉంది. ఆ రోడ్లు వెళ్ళడం వల్ల చాలా ప్రమాదం కూడి ఉంది. తల్లిదండ్రులు చాలా భయాందోళనకు గురవుతున్నారు. గవర్నమెంట్ అయితే మంచి కోసమే చేశారు, కానీ పిల్లల్ని ఇది చాలా ప్రమాదానికి గురి చేస్తుంది. అందువల్ల గవర్నమెంట్ పెద్దలందరూ కూడా మరోసారి ఆలోచించాలి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ స్కూల్లో ఇప్పటికే 260-270 మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ చుట్టుపక్కల కోసంపురము, అడుగుపొత్తూరు, తర్లకోట, అదేవిధంగా నెమ్మలనారాయణపురం నుంచి పిల్లలు కూడా ఇక్కడికే వచ్చి చదువుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి 3-4 కిలోమీటర్ల దూరం నుండి వస్తున్నారు. వీళ్ళందరికీ మళ్ళీ హై స్కూల్ ఇంకా దూరం అవుతుంది. అయితే ఇంతమంది పిల్లలున్న మన స్కూల్నే ఒక హై స్కూల్గా చేయాలని మేము మా గ్రామ పెద్దలందరి తరఫున, పిల్లల తల్లిదండ్రులందరి తరఫున కోరుకుంటున్నాము. ముఖ్యంగా రద్దీ రోడ్డు, ఈ రోడ్డు వల్ల మరీ మేము జరిగిపోతున్నాము. అదే కూడా మన స్కూల్ భవనాలు కూడా ఉన్నాయి, పిల్లలు కూడా ఎక్కువ మంది ఉన్నారు, స్టాఫ్ కూడా ఉంది. దయచేసి గవర్నమెంట్ మరి పెద్దలందరూ కూడాను ప్రీ హై స్కూల్ లేదా హై స్కూల్ చేస్తారని ముఖ్యంగా కోరుకుంటున్నాం. మీ పేరు? నా పేరు మన్మధరావు. మా పిల్లలు ఈ బడి స్కూల్లో చదవాలి. మా పేరు పండిత్ రాజేంద్ర కుమార్ అండి. పౌరవిత్యం చేసుకోబోతే ఉన్నాను నేను. తెల్లవారేసరికి గుడికి వెళ్ళాలా. నేను నా పిల్లలు ఇక్కడికి వస్తే సేఫ్టీ, అదే హై స్కూల్ పంపిస్తే, అదే హై స్కూల్ పంపిస్తే నేను సేఫ్టీ కాదు. నా పిల్లలు సౌఖ్యంగా ఉండరు, క్షేమంగా వెళ్ళరు. నేను ఏ విధంగా ఆ పిల్లల్ని కాపాడగలను? మీ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ఏ విధంగా మా పిల్లల్ని రక్షించగలదా? మీరు ఇక్కడ ఇంత క్షేమంగా ఉన్న స్కూల్ని, బడుల్ని మూసివేసి ఎక్కడో ఉన్న దూరంలో ఉన్న బడులు పంపిస్తారు. పడిపోయినా సరే ఏడ్చుకుంటూ ఇంటికి వస్తుంది. ఎక్కడ పడిపోయింది, ఎవరు గుద్దేశారు, ఎవరు ఏటైంది కూడా మాకు తెలియదు. తప్పిపోతారు. ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 28వ ఆవిర్భావ దినోత్సవం మరియు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ 88వ పుట్టినరోజు సందర్భంగా శ్రీకాకుళం మిల్లు జంక్షన్ వద్ద డాక్టర్ బాబు జగజ్జీవనరావు విగ్రహంకు పూలమాలలు వేసి అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు రానా శ్రీనివాసరావు మాదిగ మాట్లాడుతూ ఎస్సీ ABCD వర్గీకరణ విషయంలో ప్రధాని మోదీ తమ ప్రభుత్వం వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తాను అని మాట ఇచ్చి ఈ 8 ఏళ్ళు కాలయాపన చేశారని అన్నారు. రాబోయే రోజుల్లో మందకృష్ణ మాదిగ ఎటువంటి పిలుపునిచ్చినా ఆ పిలుపుకు సిద్ధంగా ఉండాలని కోరారు. బ్యాండ్ కనిపెట్టాడు కొద్దిగా సుప్రీంకోర్టులో కేసు కూడా పిలిచేయడం జరిగింది.
విలీన పంచాయతీ కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించి కార్పొరేషన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా నాయకులు టి తిరుపతిరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు ఉదయం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన ధర్నాలో ఆయన మాట్లాడుతూ 2021 సెప్టెంబర్ నెలలో 7 పంచాయతీలు అనగా చాపురం, పాత్రునివలస, పెద్దపాడు, కిల్లీపాలెం, కాచిపేట, తోటపాలెం, కొసలాపురం పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్న వారికి విలీనం చేశారని, కానీ నేటికి వారి సమస్యలు అలాగే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ కార్మికుల వలె వీరికి అన్ని సదుపాయాలు కల్పించాలని కోరారు. పనిభారం తగ్గించి సిబ్బందిని పెంచాలని, సమస్యలు పరిష్కరించాలని, లేని ఎడల ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కె అప్పలరాజు, ఏ జ్యోతి ప్రసాద్, ఎం సూర్యకళ, రాఘవ మణి, గణేష్, గోపి, రసూల్, అశ్రీనాయుడు, లలితారావు, లక్ష్మి, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులకు ఇచ్చినటువంటి మాట తప్పడంతో అనివార్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులందరూ కూడా జూలై 11 నుండి సమ్మెకి వెళ్తున్నారు. ఎందుకంటే 6,000 రూపాయలు హెల్త్ అలవెన్స్ ఇస్తున్న వాటిని 2022 జనవరి నుంచి కార్మికులు ఇస్తున్న హెల్త్ అలవెన్స్లో 3,000 వాత విధించి కార్మికులకి ఇబ్బందులు గురి చేస్తుంది. అలాగే ఈరోజు కార్మికుల ప్రాణాలు తెగించి పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. పెరుగుతున్న పట్టణ అవసరాలకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచకుండా పనిభారం విపరీతంగా పెంచుతున్నారు. అలాగే 60 సంవత్సరాలు దాటారనే పేరుతో రిటైర్మెంట్ అయినా చనిపోయిన కార్మిక కుటుంబాల్లో ఇప్పటి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. అప్కాస్ పేరుతో కార్మికులందరూ కూడా అప్కాస్లో చేర్చిన తర్వాత సచివాలయాలకు బదలాయిస్తా అంటున్నారు. బదలాయించే ముందు మున్సిపల్ పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేసిన తర్వాత మాత్రమే మీరు బదలాయించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలంట మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం గారు వెంటనే సమస్యలు పరిష్కరించకపోతే 11 జూలై నుండి సమ్మెలోకి వెళ్తారు. ఈ సమ్మెకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన మాట తప్పింది. గత 2022 జనవరి నుండి హెల్త్ అలవెన్స్ 6,000 వేతనంలో 3,000 హెల్త్ అలవెన్స్ కోత విధించడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు కరోనా సమయంలో ప్రాణాలు తెగించి పనిచేసినట్టు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తున్న హెల్త్ అలవెన్స్ కోత విధించడం అంది రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం 2022 జనవరి నుంచి 6,000 రూపాయలు హెల్త్ అలవెన్స్ బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే రిటైర్మెంట్ అయిన చనిపోయిన కార్మిక కుటుంబాలకు కూడా వెంటనే ఉద్యోగం అవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పెరుగుతున్న పట్టణ అవసరాలకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను కూడా పెంచాలని చెప్పి, ఈ సమస్యలు కానీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే 11 జూలై నుండి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేసే సమ్మెకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. వంశధార నిర్వాసితులు అదనపు నష్టపరిహారం చెల్లింపుల్లో డేటా ఇచ్చినప్పటికీ పరిహారం అందని వారందరికీ తప్పక పరిహారం అందిస్తామని జిల్లా కలెక్టర్ శ్రీకే శ్లాట్కర్ నిర్వాసితులకు హామీ ఇచ్చారు. అదనపు నష్టపరిహారం అందని వంశధార నిర్వాసితులు సుబలాయి కాలనీలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ నందు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. నిర్వాసితులకు అదనపు చెల్లింపుల విషయమై హిరమండలం మండలం సుబలాయి కాలనీలో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసిన సంగతి విదితమే. అందులో భాగంగా హెల్ప్ డెస్క్ ను పాతపట్నం శాసనసభ్యులు రెడ్డి శాంతితో కలిసి బుధవారం కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ పరిహారం తప్పక అందుతుందని, ఏ ఒక్కరూ ఆందోళన చెందనవసరం లేదని అన్నారు.
బట్ మీకు పడలేదు, గతంలో పడింది, ఇక్కడ డాటా కూడా ఇవ్వలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళే ఇవ్వాలి, మిగతా వాళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు దీంట్లో కూడా ఏమైంది అంటే, మేము ఈ దాదాపు ఒక 15,000 మందికి డాటా పేమెంట్ కోసం ఇచ్చాం బ్యాంక్ దగ్గర. వాళ్ళకి పేమెంట్స్ ఇస్తే దాంట్లో ఒక 2,000 మంది అకౌంట్ నంబర్ తప్పు అని మాకు వెనక్కి వచ్చాయి బ్యాంక్ నుంచి. ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పు ఉంది, లేకపోతే బ్యాంక్ అకౌంట్ నంబర్ తప్పుగా ఉంది. సో మీరు ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఇవ్వలేదు, లేకపోతే మా సిబ్బందులు కొంత తప్పుగా కొట్టేశారు. అలాంటి 2,000 మంది కూడా మా దగ్గర పెండింగ్ ఉన్నాయి. సో అవి మళ్ళీ ఇప్పుడు విఆర్ఓల దగ్గర పంపించి బ్యాంక్ అకౌంట్ సరి చేసుకొని తీసుకురా అని చెప్తున్నాం. చాలా మంది లబ్ధిదారులకి మాట్లాడేటప్పుడు వాళ్ళు మొబైల్ నంబర్ ఇది కూడా చూపిస్తున్నారు మెసేజ్, సార్ మాకు 5,00,000 పడింది, మాకు 6,00,000 పడింది. మరి కొంతమందికి ఒక ఒక సమయకి 14 ఎకరాలు అని చూస్తే 14,00,000 పడింది అని కూడా చూశారు. సో చాలా మందికి డబ్బులు పడుతుంది, చాలా చాలా సంతోషం. ఈ చిన్న చిన్న మన అందరూ ఈ అవగాహన కల్పిస్తే హెల్ప్ డెస్క్ పెట్టాము, బ్యాంక్ అకౌంట్ నంబర్స్ ఈ ఆధార్ కోడ్స్ కరెక్ట్గా ఇచ్చేసి గతంలో పడిన ఏమైనా డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే ఈ పట్ల అయినా ఉండొచ్చు, ఫిరాయితీలు అయినా ఉండొచ్చు, వాళ్ళందరికీ పడుతుంది. సో ఆ క్లారిటీ కూడా నెక్స్ట్ వారం లోపల ఈ సెంటర్స్ అన్ని నడిపిస్తాం, ఈ అన్ని లొకేషన్స్లో హెల్ప్డెస్క్ నడిపిస్తాం. వారం తర్వాత మనకి ప్రోగ్రెస్ ఇంకా ఒక 4,000 మంది ఇవ్వాల్సిన మా లెక్క పరంగా ఉంది. ఓ తారట ప్లస్ ఎల్ఏ కలిపి 4,000 మందికి ఇంకా మా దగ్గర డాక్టర్ రావాల్సింది. మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన మాట తప్పినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కదలిక తెచ్చేందుకు జూలై 11 నుండి జరిగే మున్సిపల్ కార్మికుల సమ్మెకు ప్రజలంతా మద్దతు ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అరుగుళ్ళు గణేష్, నల్లపల్లి బలరాం కోరారు. మున్సిపల్ కార్మికులకు హెల్త్ అలవెన్స్, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల పర్మనెంట్ తదితర సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో గురువారం శ్రీకాకుళం 7 రోడ్ల కోడలి నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు ప్రదర్శనగా బయలుదేరి వెళుతుంటే బాపూజీ కళామందిర్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు కార్మికులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో సిఐటియు పి తేజేశ్వరరావు, ఏ గణేష్, డి విజయ్ కుమార్, పి శివలను పోలీసులు బలవంతంగా ఆటోలోకి ఎక్కించి 2వ పట్టణ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. నాయకుల అరెస్టులను నిరసిస్తూ కార్మికులంతా పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి ఆందోళనకు సిద్ధం కావడంతో అరెస్ట్ చేసిన వారిని పోలీసులు విడిచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోగా శాంతియుతంగా ప్రదర్శన చేయనివ్వకుండా పోలీసులతో అడ్డుకోవడం దుర్మార్గమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు జూలై 10 లోపు పరిష్కరించాలని, లేకపోతే జూలై 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయాలని మున్సిపల్ కార్మిక ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చిందని అన్నారు. కార్మిక సమస్యల పరిష్కారం చేయాలి. 2021 సెప్టెంబర్ నెలలో 7 పంచాయతీల్ని శ్రీకాకుళం నగర మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేశారు, చాలా సంతోషం. కానీ మాకు మున్సిపాలిటీ ద్వారా ఇంతవరకు జీతాలు అయితే అమలు చేయట్లేదు. జీతాలు అమలు చేయాలి, పిఎఫ్లు అమలు చేయాలి, ఈఎస్ఐ కట్టాలి, యూనిఫారాలు, పనిముట్లు, కాస్మెటిక్స్, ఏదైతే విలీన పంచాయతీ కార్మిక తాలూకు ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా నగరపాలక సంస్థలు, ముఖ్యంగా కమిషనర్ గారు అమలు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో కమిషనర్ గారికి 2-3 దఫాలు వినతి పత్రాల ద్వారా మా సమస్యలు కూడా మేము విన్నవించుకున్నాం. కాబట్టి తక్షణమే ఈ సమస్యని పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తూ 7 పంచాయతీ కార్మికుల తాలూకా వాళ్ళ సమస్యలతో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. సమస్యల పరిష్కారం కాకపోతే రానున్న రోజుల్లో పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వాలంటీర్ల కార్యకర్తలపై అజమాయిషీ చేస్తే ఉద్యోగుల నుంచి పీకి పారేయాలని హెచ్చరించిన మంత్రి దాడిశెట్టి రాజా. ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని రెవెన్యూ సాగుకు సవాల్ విసురుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు. జీతాలు చెల్లించి కార్పొరేషన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా నాయకులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
జర్నలిజం శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ మనందరి టీవీ ఏపీ లోకల్ టీవీ.